మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హైదరాబాద్ లో విషతుల్యమై ఈ యాదాద్రి జిల్లాకు ప్రవహిస్తుందని చెప్పచ్చు. ఈ మూసీ నదిపై క్షేత్రస్థాయి పరిశీలన చేసింది సుమన్ టీవీ. ఈ మూసీ నది హైదరాబాద్ లో విషతుల్యమై ప్రవహిస్తూ ఉంది. ఈ యాదాద్రి నాశనం చేస్తుందని చెప్పవచ్చు. వెల్కమ్ టు సుమన్ టీవీ. వికారాబాద్ జిల్లాలో ప్రారంభమైనటువంటి మూసీ నది హైదరాబాద్ లో విషతుల్యమై ఈ యాదాద్రి జిల్లాకు ప్రవహిస్తుందని చెప్పచ్చు. నిజంగా ఈ మూసీ నదిపై క్షేత్రస్థాయి పరిశీలన చేసింది సుమన్ టీవీ. ఒక్కసారి ఈ మూసీ ప్రక్షాళన ఎలా చేయాలి, ఏంటి అసలు మూసీ గురించి అని చెప్పి సుమన్ టీవీ ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ నివ్వెరపోయేటువంటి వాస్తవాలు వెలుగు చూశాయి. నిజంగా ఈ మూసీ నది హైదరాబాద్ లో విషతుల్యమై ప్రవహిస్తూ ఉంది. ఈ యాదాద్రి జిల్లాకు వచ్చింది. ఈ యాదాద్రి నాశనం చేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మూసీ నది వల్ల పండే పంటలు, తాగే నీళ్లు మొత్తం కూడా కలుషితమైనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఒకప్పుడు మూసీ నది అంటే తాగేవాళ్ళట. కొంతమంది చెప్తున్నారు ఇక్కడ అప్పట్లో మేము ఇక్కడ నీళ్లు తాగేవాళ్ళం అని చెప్పినటువంటి సందర్భం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూసినట్లయితే మూసీ మాత్రం మొత్తం కూడా కలుషితమైనటువంటి పరిస్థితి. నిజంగా ఈ మూసీ పైన గత ప్రభుత్వాలు మూసీ ప్రక్షాళన చేస్తా అని చెప్పి హామీలు ఇచ్చాయి, వాటిని తుంగలో తొక్కాయి. ఈ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీ ఎలక్షన్స్ లో హామీ ఇవ్వడం జరిగింది. మూసీ ప్రక్షాళన చేస్తాము, మూసీ వారి పర్యాయ ప్రాంతాల వారిని మేము ఆదుకుంటామని చెప్పినటువంటి సందర్భంలో ఈనాడు ఈ మూసీ ప్రక్షాళనకు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మరి ఈ మూసీ ప్రక్షాళన ఎలా చేస్తారు, ఏంటి నిజంగా? ఒకసారి రైతులను చాలా మంది మేము పలకరిస్తే చాలా మంది ఏం చెప్తున్నారంటే, సార్ ఈ మూసీ వల్ల మేము చనిపోతున్నాం సార్, ఇబ్బంది పడుతున్నాము, తిండి తిందామంటే కలుషితమే, నీళ్లు తాగుదామంటే కలుషితమే. నిజంగా చూడండి, ఒక్కసారి మనం చూస్తున్నాము ఈ వచ్చే నీళ్ళంతా కూడా కలుషిత నీళ్ళే అని చెప్పవచ్చు. చూడు ఎంత ప్రవాహంతో వస్తున్నాయో నీళ్లు. ఈ మొత్తం కూడా ఈ నురగలు కక్కుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు కెమికల్ కంపెనీలు కూడా ఇందులోనే హైదరాబాద్ లో కావచ్చు లేదంటే మధ్యలో కావచ్చు ఇందులోనే పారవోసేటువంటి పరిస్థితి. కెమికల్ అంతా కూడా, ఇఫ్లెంట్ అంతా కూడా. మరి ఒకవైపు హైదరాబాద్ మొత్తం కూడా మొత్తం కలుషిత, హైదరాబాద్ మొత్తం నీళ్లు కూడా ఆ మురుగు నీరును ఇందులో వదిలి అక్కడి నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితి వల్ల ఈ యాదాద్రి జిల్లాకు ఎంత నష్టం జరుగుతుందంటే తీవ్ర నష్టమే జరుగుతుంది, ప్రాణ నష్టం కూడా జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మూసీ వల్ల పండించే పంటలు కలుషితం, తినే తిండి కలుషితం. చూడండి జంతువులను ఇక్కడ మేపుతున్నటువంటి పరిస్థితి. ఈ జంతువులు ఈ నీళ్ళనే తాగుతూ మరి ఈ పాలను మనము పితికి హైదరాబాద్ పంపితే కూడా అవి కూడా కలుషితమైనటువంటి పరిస్థితి. నిజంగా ఒక్కసారి చాలా మంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఈ మూసీ ప్రక్షాళన జరిగితే మాత్రం వాళ్ళ కళ్ళల్లో ఆనందం అయితే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే గత సంవత్సరాలు కొన్ని సంవత్సరాలుగా నిజంగా ఈ 2-3 సంవత్సరాల నుంచి అయితే చాలా ఇబ్బంది పడుతున్నారట. ఎందుకంటే ఎవరిని పలకరించినా కాళ్ళ నొప్పులు, విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యలు. మరి ఈ సమస్యల వల్ల కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ ప్రాంతవాసులు మొత్తానికి పోచంపల్లి కావచ్చు, బీబీనగర్ కావచ్చు, వలిగొండ కావచ్చు, చౌటుపల్లి కావచ్చు, అలాగే కింద ఉన్నటువంటి గ్రామాలు రామన్నపేట, చిక్కెల కూడా నాశనమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ మండలాలు చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకంటే ఎటు చూసినా రోగాల భయమని చెప్పవచ్చు, ఇంటింటికి ఒక రోగం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నీటి వల్లనే, ఈ మూసీ నీటి వల్లనే. నిజంగా ఈ పరిస్థితి మాత్రం యాదాద్రి జిల్లాలో చాలా ఘోరమైనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఈ జిల్లాను సర్వనాశనం చేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ పండే పంటలు, కూరగాయలే కావచ్చు, ఇవన్నీ కూడా హైదరాబాద్కు తరలిస్తున్నారు. అక్కడ కొంటే ఇవన్నీ వాళ్ళకు చాలా మంది అడుగుతుంటారు మూసీ నుంచి వచ్చినాయని చెప్పి అడిగినటువంటి పరిస్థితి. రైతులు చాలా సందర్భాల్లో అవహేళించినటువంటి పరిస్థితి కూడా మార్కెట్లలో జరిగిందని చెప్పవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, నివ్వెరపోయేటువంటి వాస్తవం ఏంటంటే, ఇక్కడ మనం కొంతమంది రైతులను పలకరించినప్పుడు ఏం చెప్పారంటే, వరి పంటనట చూస్తేనేమో చాలా పచ్చగా కనిపిస్తుంది, కానీ అది పంట మనకు పంట చేతికొచ్చే వరకు తూకం సరిగా రానటువంటి పరిస్థితి, గింజలు సరిగా రానటువంటి పరిస్థితి. నిజంగా ఈ పరిస్థితిలో ఈ యాదాద్రి జిల్లా ఉంది అంటే ఖచ్చితంగా మూసీ ప్రక్షాళన చేయాలి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన ప్రకారమే వీళ్ళు కూడా ఖచ్చితంగా మూసీ ప్రక్షాళన చేయాలని చెప్పి పోరాటం చేసినటువంటి సందర్భం అని చెప్పవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వంలో
ఇలాంటి హామీలు ఇచ్చారు కానీ ముందుకు సాగలేటువంటి పరిస్థితి. మరి మూసీ ప్రక్షాళన చేస్తా అంటే చాలా మంది 100% రైతులు చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. మనం పోయి మాట్లాడిస్తుంటే అబ్బా దేవ్ మీరు పుణ్యాత్ములు అబ్బా అది చేస్తా అని చెప్పి ఈ విధంగా మాట్లాడేటువంటి పరిస్థితి. మీరు సుమన్ టీవీ ద్వారా ముఖ్యమంత్రి గారికి చేరవేయండి అని చెప్తున్నారు. ఖచ్చితంగా సుమన్ టీవీ ద్వారా ముఖ్యమంత్రి గారికి చేరవేస్తాం. ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం అయితే తప్పకుండా చూపిస్తాం. ఎందుకంటే ఈ మూసీ ప్రక్షాళన జరిగితే ఈ యాదాద్రి సుందరీకరణగా మారబోతుంది ఈ జిల్లా. మరి నిజంగా అధికారులు కూడా రిపోర్ట్ ఇవ్వాలి. ఇరిగేషన్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు. ఎందుకంటే వ్యవసాయ శాఖ అధికారులు ఈ పంటలకు సంబంధించి ఒక రిపోర్ట్ తయారు చేసి ఇవ్వాలి. ఇరిగేషన్ అధికారులు ఇవ్వాలి, రెవెన్యూ అధికారులు ఇవ్వాలి. ఒక సమన్వయంతో ఈ అధికారులు రిపోర్ట్ కూడా ఇచ్చినట్లయితే ముఖ్యమంత్రి గారికి చాలా వేగంగా దీన్ని స్పందించి చేస్తారని చెప్పి సుమన్ టీవీ కూడా భావిస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో సుమన్ టీవీ వచ్చి మాట్లాడిస్తే మాత్రం నిజంగా చాలా బాధపడుతున్నారు వాళ్ళు. ఈ పరిస్థితి ఖచ్చితంగా దీన్ని మాత్రము ఎట్టి పరిస్థితుల్లో సార్ ప్రక్షాళన చేసే చూపించాలి సార్ అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం. కాబట్టి నిజంగా ఈ మూసీ ప్రక్షాళన మాత్రం ఖచ్చితంగా జరగాలని సుమన్ టీవీ అయితే వేడుకుంటుంది, కోరుకుంటుంది. నిజంగా ఇక్కడ ఒక నివ్వెరపోయేటువంటి వాస్తవం చెప్పాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం 100 కిలోమీటర్ల మేర ప్రవహిస్తూ వస్తున్నటువంటి ఈ మూసీ నది కలుషితమైనటువంటి నీరుతో, చూడు ఎటు చూసినా కూడా చెత్త చెదారము కవర్లతో వస్తున్నటువంటి ఈ నీళ్లు ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే ఒక్కసారి చూద్దాము ఈ నీళ్ల పరిస్థితి ఏందో చూద్దాము. చూడండి ఎటువంటి నీళ్ళు, మొత్తం కూడా పొల్యూట్ అయిపోయినటువంటి నీళ్లు. 100 కిలోమీటర్ల మేర ప్రవహించి వచ్చినటువంటి ఈ మూసీ నది ఈ కెమికల్ నీళ్లతో ఇక్కడ ఉన్నటువంటి రైతులు పంటలు పండించాలి. ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఈ నీళ్ల ద్వారానే పశువులకు తాపించేటువంటి పరిస్థితి. మరి ఈ నీళ్ల ద్వారా పండించే పంటకు మరి ఎటువంటి వస్తుందంటే నిజంగా శూన్యమే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ నీళ్లు దరిదాపు అంటే మొత్తం కూడా చెత్త చెదారము కెమికల్తో ఉన్నటువంటి పరిస్థితి. కొంతమంది పర్యావరణవేత్తలు కూడా వ్యాఖ్యానించారు. చాలా మంది పర్యావేత్తలు మన సుమన్ టీవీ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చాలా మోతాదులో లెడ్ ఔషధం కలిసినటువంటి సందర్భం అని చెప్పొచ్చు. మరి ఆ లెడ్ ఔషధం కలిసినటువంటి సందర్భాల్లో నిజంగా జీవరాశులు మనుషులు కూడా ఆ వాటర్ తీసుకున్నట్లయితే చనిపోయేటువంటి పరిస్థితి అని చెప్పి కొంతమంది పర్యావరణవేత్తలు కూడా కోరినటువంటి పరిస్థితి. మరి నిజంగా ఈ మూసీ సంబంధించి ఈ నీటి వల్ల ఎన్నో నష్టాలే తప్ప లాభాలైతే లేనటువంటి పరిస్థితిని సుమన్ టీవీ అయితే క్షేత్రస్థాయి పరిశీలన అయితే తేలింది. మరి ఈ మూసీ ప్రక్షాళన జరిగినట్లయితే వేలాది మంది రైతుల కళ్ళల్లో ఆనందమైతే ఉంటుంది. నిజంగా ఈ యాదాద్రి జిల్లాకైతే ఒక ఆనందమైన విషయమని చెప్పొచ్చు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా మూసీ ప్రక్షాళన చేయాలని చెప్పి సుమన్ టీవీ అయితే వేడుకుంటుంది, కోరుకుంటుంది.